నాగర్ కర్నూలు జిల్లాలో నాగనూల్ వాగు పొంగిపొర్లుతోంది. నాగనూల్ వాగు బ్రిడ్జ్ దాటుతూ ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న చిన్న చెట్టును పట్టుకుని బిక్కు బిక్కుమంటూ నిల్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తకీయుద్దీన్ రాములు ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడారు. వ్యక్తిని కాపాడిన పోలీసులను జిల్లా ఎస్పీ జితేందర్ అభినందించారు. నాగర్ కర్నూలు జిల్లాలో నాగనూల్ వాగు పొంగిపొర్లుతోంది. నాగనూల్ వాగు బ్రిడ్జ్ దాటుతూ ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న చిన్న చెట్టును పట్టుకుని బిక్కు బిక్కుమంటూ నిల్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తకీయుద్దీన్ రాములు ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడారు. వ్యక్తిని కాపాడిన పోలీసులను జిల్లా ఎస్పీ జితేందర్ అభినందించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. నాగర్ కర్నూలులో నాగనూల్ వాగులో వ్యక్తి కొట్టుకుపోతుండగా తక్షణమే స్పందించి ధైర్య సాహసాలతో ప్రాణాలను తెగించి కాపాడిన హెడ్ కానిస్టేబుల్ తకీయుద్దీన్, కానిస్టేబుల్ రాములను జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ జితేందర్ అభినందించారు. దీంతో పాటు మహబూబాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై రైల్వే బ్రిడ్జ్ తెగిపోవడంతో రైళ్లు అన్ని నిలిచిపోయి వరదల్లో చిక్కున్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం, నీటి వాటర్ని కూడా ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా ఫుడ్ సమకూర్చినటువంటి నేపథ్యంలో ఉన్నతి పెంచి పోలీసుల గౌరవాన్ని పెంచినటువంటి అక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ ఎస్పీతో పాటు అక్కడికి చేరుకున్నటువంటి ఎస్ఐసిఏలను కూడా డీజీపీ జితేందర్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో, దాదాపు 2 రోజులుగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో మరొక 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రాచకొండతో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఈ వర్షం ఇంకా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అలసటగా ఉందనేటువంటిది డీజీపీ జితేందర్ చెప్తా ఉన్నారు. తెలంగాణలో మరో 24 గంటల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని చెప్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి సమాచారం ప్రకారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందనేటువంటిది చెప్తా ఉన్నారు. అందుకోసం వాటికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, జనగామతో సహా మిగతా చోట్ల ఆరెంజ్ అలర్ట్ లు జారీ చేశారు. దానికి సంబంధించి అక్కడ కూడా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలనేటువంటిది ఉదయం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు డీజీపీ జితేందర్. అదేవిధంగా నాగర్ కర్నూలుతో పాటు మహబూబాబాద్ జిల్లాలో జరిగినటువంటి 2 ఇన్సిడెంట్ లో పోలీసులు వీరోచితంగా చెత్తపడి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మేమున్నామనేటువంటి భరోసాని ఇస్తున్నారనేటువంటి దాంట్లో నేపథ్యంలో పోలీసులు ఈ రకమైనటువంటి వ్యక్తిత్వేదైతుందో అది మరోసారి పోలీసులకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని పెంచుతుందంటూ డీజీపీ జితేందర్ ట్విట్టర్ ద్వారా ఆ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే కొంత వర్షం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో చాలా చోట్ల అల్వాలు, సికింద్రాబాదు తో మొదలుకొని అనేక చోట్ల నాంపల్లి ఈ ఏరియాలో భారీ వర్షం కారణంగా అప్పటికే రోడ్లపై ఉన్నటువంటి చెట్లు కూడా కూలిపోయి అక్కడక్కడ గాంధీ భవన్ గోడపైన కూడా పడినటువంటి పరిస్థితి. ఇన్సిడెంట్ లో ఎక్కడా కూడా ప్రాణనష్టం జరగకపోయినా వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇక బౌరంపేట నుంచి బాచిపల్లికి వచ్చేటువంటి రహదారి పైన పూర్తిగా రోడ్లపైకి నీరు చేరుకొని ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. 2 రోజులు సెలవు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఆల్రెడీ సండే కాబట్టి జనాలు ఎక్కువగా బయటకు రానటువంటి పరిస్థితి. కానీ రేపు ప్రభుత్వం హాలిడే ఇచ్చినటువంటి స్కూల్లో హాలిడే ఇచ్చినటువంటి నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాతావరణ శాఖ ఇచ్చేటువంటి అలర్ట్స్ ఆధారంగా పోలీసు, అదేవిధంగా జిహెచ్ఎంసీ, ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 చనిపోయినట్టుగా అధికారికంగా పోలీసు శాఖకు వస్తున్నటువంటి సమాచారం. ఇక ఆయా జిల్లాల్లో జరిగినటువంటి భారీ వర్షం కారణంగా అక్కడే నీటిలో చిక్కుకొని చనిపోయినటువంటి వారిని 3 గుర్తించారు. ఇంకా ఇవాళ రాత్రికి మళ్ళీ సాయంత్రం 5 గంటల తర్వాత వర్షాలు భారీగా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పోలీస్ అధికారులు అలర్ట్ గా ఉండాలి. ఎవరు కూడా డ్యూటీలో ఉండకుండా వాళ్ళు సెలవులు పెట్టాల్సి పెడితే ఆ సెలవులను కూడా క్యాన్సిల్ చేయాలనేటువంటిది డీజీపీ చెప్తున్న కనిపిస్తోంది. ఇక ఆయా జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో పోలీసులు వారి ప్రతిభను కనబరిచి ప్రజల ప్రాణాలకు రక్షణగా మేము ఉన్నామనేటువంటి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా
సోషల్ మీడియా వేదికగా డీజీపీ జితేందర్ వాళ్ళను అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇవాళ రేపు ఖచ్చితంగా పోలీసులు అందరూ కూడా రోడ్లపైన ఉండి ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి, జిహెచ్ఎంసి, ఆయా జిల్లాల్లోని మున్సిపల్ అధికారులు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ వరద ఎక్కువగా ఉండేటువంటి ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. 24/7 అనే తీరుగా 24 గంటలు ఇంకా వర్షాలు ఉన్నాయి కాబట్టి 24 గంటల పాటు ఖచ్చితంగా మీరు ఆ పోలీస్ స్టేషన్లో ఉండాలి, మీ కార్యాలయంలో ఉండాలంటూ కూడా డీజీపీ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇంకా వర్షం తగ్గింది కాబట్టి ఈ వర్షం తగ్గినటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొంత వరద ఎక్కడైతే రోడ్లపైన వాటర్ నిలిచిందో వాటన్నింటి కూడా లాగింగ్ పాయింట్స్ అన్నింటి కూడా క్లియర్ చేసి వాటర్ అన్నింటి కూడా బయటకు పంపించేస్తే మళ్ళీ సాయంత్రానికి వర్షం ఎక్కువైతే ఇక ఈ వరద మళ్ళీ డబల్ అవుతుంది కాబట్టి దీన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ఉప్పల్లో కూడా భారీగా ఉప్పల్ నుంచి సిటీలోకి వస్తున్నటువంటి వరంగల్ హైవే ద్వారా సిటీలోకి వస్తున్నటువంటి ఏదైతే వాటర్ ఉందో ఆ వాటర్ కూడా భారీగా రోడ్లపైన నిలవడంతో ఉప్పల్ మేడిపల్లి రహదారి పూర్తిగా జల్ది బంధువులు చిక్కుంది. దాన్ని కూడా క్లియర్ చేసే పనులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కరెంటుకు కూడా అంతరాయం కలిగింది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది కాబట్టి వాటిని వెంటనే దాన్ని వెంటనే పునరుద్ధరణ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది కూడా ముందుకు వెళ్తున్నారు. కానీ చాలా చోట్ల ఇప్పటికే విద్యుత్ అందక కరెంటు సరిగా లేక చాలా మంది అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంత డిపార్ట్మెంట్ల మధ్య అవగాహన అంటే కోఆర్డినేషన్ లేకపోవడంతో ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి ఇబ్బంది జరగకుండా పోలీస్ శాఖ మిగతా డిపార్ట్మెంట్తో కలిసి కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని డీజీపీ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా యంత్రాంగం ఇంకా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్తుందా లేదా చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ అనే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటుందని, అదేవిధంగా జరిగినటువంటి నాగర్ కర్నూల్ ఇన్సిడెంట్ కావచ్చు, మహబూబాబాద్ ఇన్సిడెంట్ కావచ్చు, ఇన్సిడెంట్లో జరిగినటువంటి దాంట్లో పోలీసులకు పూర్తి స్థాయిలో తను చేసినటువంటి పనులకు సంబంధించి అప్రిషియేట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి సింధుల. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. పట్టు పట్టు.